యుక్తి దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఇది శంఖారావం సమైక్య స్ఫూర్తిగా హక్కుల పరిరక్షణ ఉద్యమానికి నవ ఆరంభం జన్మభూమిని కన్నతల్లిగా భావించే ఓ యోధుడు తన దేశ ప్రజల కోసం నడుం కట్టిన అద్భుత సన్నివేశం మన దేశంలో రాజకీయాలు ఒక పార్టీ గెలుపు మరో పార్టీ ఓటమి అన్నట్టుగానే సాగుతున్నాయి గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా అభిమతమని బీఆర్ఎస్ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారు ప్రజలను గెలిపించేందుకు బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి అనేక రాష్ట్ర అధికార బృందాలు వచ్చి అధ్యయనాలు చేశాయి శబాషని పొగిడాయి ఈ పథకాలు మా రాష్ట్రంలోనూ వస్తే బాగుంటుందని కొందరనుకుంటే సీఎం కేసీఆర్ వలన మా దగ్గర కూడా ఉంటే బాగుపడుతుందని మరికొందరు భావించారు నేరుగా సీఎం కేసీఆర్ ని కలిసి పార్టీని విస్తరించాలని కోరారు టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే కలిసి నడుస్తామని తెలిపారు ఓవైపు పార్టీని విస్తరించాలన్న విజ్ఞప్తులు మరోవైపు కేంద్రంలోని బీజేపీ దుర్మార్గాల వెరసి భారత రాష్ట్ర సమితి ఆవిర్భవానికి పునాది వేశాయి అన్ని పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆట లాంటిది టిఆర్ఎస్ కు మాత్రం అదొక యజ్ఞమని కేసీఆర్ తరుచూ చెప్తుంటారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఉద్యమం చేసినా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రభావాన నిలిపిన ఒక యజ్ఞం మాదిరిగా కఠోర దీక్షతో చేశారు ఇప్పుడు దేశంలోని నూట నలభై కోట్ల ప్రజలను గెలిపించేందుకు మరో మహా యజ్ఞాన్ని చేపడుతున్నారు భారత రాజకీయ ఎవరికపై కొత్త ధృవతార వెలిసింది కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారింది ఇరవై ఒక్క ఏళ్ల అనుభవం అరవై లక్షల మంది సుచిక్తులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తున్నామో అదే విధంగా దేశాన్ని బాగు చేసుకునేందుకు కదులుతామని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి అని నాడు ప్రకటించారు ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది పేరు మార్పును ఆమోదిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు గురువారం లేఖ రాసింది దీంతో టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్ గా అవతరిస్తుంది మకలో పుట్టి పుబ్బలో రాలిపోతుంది అని వెక్కిరించిన వాళ్లకు భయం మొదలైంది ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీ చైర్మన్లు ఎనభై ఐదు జెడ్పీటీసీ స్థానాలు వందకు పైగా ఎంపీటీసీ స్థానాలు మూడు వేల సర్పంచ్ పన్నెండు వేల వార్డులు టిఆర్ఎస్ గెలుచుకుంది దీంతో కేసీఆర్ ఏదో చెయ్యబోతున్నారు అన్న సత్యం ఇతర పార్టీల నేతలకు బోధపడింది ఆ తర్వాత నిర్వహించిన వరుస బహిరంగ సభలతో కాంగ్రెస్కు టిఆర్ఎస్ సత్తా తెలిసి వచ్చింది ఎదురొచ్చి పొత్తు పెట్టుకుంది అంతే కాదు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని వాగ్దానం చేసింది టిఆర్ఎస్ అండతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇరవై ఆరు ఎమ్మెల్యే ఐదు ఎంపీ స్థానాలను గెలుచుకుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టిఆర్ఎస్ భాగస్వామిగా చేరింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే చాలని తనకు ఏ అవసరం లేదని ఆనాడు కేసీఆర్ చెప్పారు ఇది రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం రెండు వేల నాలుగు జూన్ ఏడవ తేదీన రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చడంతో పాటు యూపీఏ ప్రభుత్వం రూపొందించిన కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉండేలా చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు టిఆర్ఎస్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధ్యయనం చేసేందుకు రెండు వేల ఐదు జనవరిలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని వేసింది అయితే కాంగ్రెస్ నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో రెండు వేల ఆరులోనే యూపీఏ నుంచి టిఆర్ఎస్ బయటకు వచ్చింది ఆ తర్వాత తర్వాత స్వరాష్ట్ర ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగిసేలా ప్రతి ఒక్కరిలోనూ ఉద్యమ జ్వాల రగిలేలా సీఎం కేసీఆర్ అనేక రూపాల్లో ఉద్యమాన్ని నడిపించారు దేశంలో యాభైకి పైగా రాజకీయ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించడంలో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది ఆనాటి సమైక్య పాలకులు కుట్రతో రాష్ట్ర ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది అయినా కేసీఆర్ వెనక్కి తగ్గకుండా అనేక వ్యూహాలు ఎత్తుగడ్లతో ఉద్యమాన్ని ఉరికించడంతో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నాడు పిడికెడు మందితో మొదలైన టిఆర్ఎస్ ప్రస్థానం నేడు అరవై లక్షల మంది గులాబీ సైనికులతో రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది స్వరాష్ట్రాన్ని సాకారం చేసిన టీఆర్ఎస్కే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు జూన్ రెండవ తేదీన బాధ్యతలు స్వీకరించిన మొదలు విభజన సమస్యలను అధిగమిస్తూ కే కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్షను ఎదుర్కొంటూ అనేక ఆటుపోట్లను అడ్డంకులను తట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు ఇదే స్ఫూర్తితో తో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇప్పుడు బయల్దేరుతున్నారు కేసీఆర్ పడితే మొండి పట్టు పడతాడు అని సీఎం తరూచూ అంటుంటారు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి జరిగిన పరిణామాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దేశానికి తలమానికంగా ఎదిగిన తీరును పరిశీలిస్తే ఇది నిజమనే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఒక్కరే బయలుదేరారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జలదృశ్యంలో పిడికెడు మందితో ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకున్నారు కేసీఆర్తో ఏమవుతుందిలే అని అనుకున్న వాళ్లకు కరీంనగర్లో మే పదిహేడున నిర్వహించిన సింహ గర్జన సభతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు మోదీ ప్రభుత్వ చేతగానితనాన్ని దేశానికి తెలిసేలా చేశారు తెలంగాణను కోటి ఎకరాల మాఘానంగా తీర్చిదిద్దుకున్నామని దేశంలో నీటి వసతి లేక దాదాపు నలభై నాలుగు కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యం కాకుండా పోయిందని వెల్లడించారు తెలంగాణలో గోదావరిని కాళేశ్వరం ద్వారా ఎత్తుకు నడిపించామని దేశంలో ఏటా డెబ్బై వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నా ఎందుకు మళ్లించలేకపోతున్నారని నిలదీశారు మిషన్ భగీరథ ద్వారా మంచి నీటిని సరఫరా చేయగలిగినప్పుడు దేశమంతా ఇవ్వలేమా అని ప్రశ్ని నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కూడా భారతదేశం ఏ రోజైనా రెండు లక్షల మెగావాట్లకు మించి వినియోగించడం లేదనే వాస్తవాన్ని ఎత్తిచూపారు విధ్వంసం సులువు నిర్మాణం కష్టం ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది మతహింసతో వందేండ్లు వెనక్కిపోతాం అని హెచ్చరించింది అందుకే దేశానికి ప్రత్యామ్నాయ కూటమి కాదని దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని ఎలుగెత్తి చాటారు రాజకీయ ఫ్రంట్లు టెంట్లు కాదు కొత్త పంతాతో పురోగమించాలి నిర్మాణాత్మక విధానాలు గుణాత్మక మార్పు కావాలి స్పష్టం చేశారు తెలంగాణ పనిచేస్తున్న స్థాయిలో పద్ధతిలో దేశం పని చేయడం లేదని అందుకే దేశానికి కొత్త ఎజెండా సెట్ చేయడానికి తాను సైనికుడిగా పనిచేస్తానని ప్రకటించారు దేశానికి దశ దిశ చూపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు తెలంగాణను బాగు చేసుకున్నాం ఇప్పుడు దేశాన్ని బాగు చేసుకుందామా జాతీయ రాజకీయాల్లోకి పోదామా అని సీఎం కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో ప్రజలను ప్రశ్నించారు అందుకు పిడికిలు ఎత్తి పోదాం పోదామంటూ సంఘీభావం ప్రకటించారు తెలంగాణ మొత్తం మీ వెంటే ఉంటుందంటూ సీఎం కేసీఆర్ కు భరోసా ఇచ్చారు మోదీ నియంతృత్వాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదిరించి పోరాడే ఏకైక నాయకుడు కేసీఆర్ ఇక ప్రతిపక్షంగా పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేక కూనరిల్లితే ఉండిపోయారు ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ఒకరే బీజేపీకి మోదీకి ఎదురు నిలబట్టారు నియంత్రిత్వ ప్రధాని అని విమర్శించి దేశం మొత్తం ముక్కున వేలు వేసుకునేలా చేశారు మోదీ ప్రభుత్వ చేతగానితనాన్ని దేశానికి తెలిసేలా చేశారు మాటల్లో చెప్పడం కాదు చేసి చూపించడం విస్తరి సుమారు సిద్దిపేటలో వినూత్న కార్యక్రమాలు అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ మోడల్ ను పరిచయం చేశారు దాన్ని మరింత అభివృద్ధి చేసి తెలంగాణకు విస్తరించారు దేశం ఎన్నడూ చూడని సంక్షేమ అభివృద్ధి పథకాలతో తెలంగాణ మోడల్ ను తయారు చేసి ఇప్పుడు దేశానికి అందించారు